ఈరోజు మనం ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైనటువంటి ద గొనిజం హాంటెడ్ అసైలం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది సౌత్ కొరియాలో దాదాపు 1917లో నిర్మించారు. కానీ అనుకోని కారణాల వల్ల దాదాపు దీనిని 1965లో కొన్ని రకాల కారణాల వల్ల మూసివేయడం జరిగింది. అలా దానిని మూసివేయడానికి కారణం దాదాపు ఈ హాస్పిటల్లో 450 మంది పేషెంట్స్ ఒకేసారి చనిపోవడం జరిగింది. అండ్ వాళ్ళు ఎప్పటికీ ఈ హాస్పిటల్లో అంటే ఈ అసైలంలోనే ఆత్మలుగా తిరిగి దెయ్యాలుగా మారి పగతోనూ అంతేకాకుండా ప్రతీకారంతోనూ తిగురుతూ ఉన్నాయని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా కూడా ఒక పారానార్మలిస్ట్ బృందం మాత్రం అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఈ హాంటెడ్ అసైలం గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ హాస్పిటల్లోనికి వెళ్ళాలంటే ముఖ్యంగా సౌత్ కొరియా బార్డర్ నుంచి అంటే దేశపు సరిహద్దుల్లో ఉన్నటువంటి దట్టమైన అరణ్య ప్రాంతంలో ఈ హాంటెడ్ అసైలం అనేది ఉంది. ఇంతకీ అసైలం అంటే ఏంటో తెలుసా? ఎవరైతే పిచ్చివాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆశ్రమంలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి యూజ్ చేసేటటువంటి హాస్పిటల్ లాంటి ప్రాంతాన్ని అసైలంగా చెప్తూ ఉంటారు. ఈ హాంటెడ్ అసైలం అనేది చాలా డేంజరస్ అని, మునుపెన్నడూ కూడా మనం ఇలాంటి హాంటెడ్ అసైలంకి వెళ్ళలేదు అని ఆ పారానార్మలిస్ట్ లీడర్ ఈ పారానార్మలిస్టులతో మాట్లాడుకుంటూ ఉంటారు. అలా పారానార్మలిస్ట్ బృందం మొత్తం కూడా దాదాపు కొన్ని ఏళ్ల పాటు నడిపిన తర్వాత 450 మంది పిచ్చివాళ్ళు అక్కడ చనిపోవడానికి కారణమేంటి? దాదాపు 450 మంది ఒకే ప్రదేశంలో చనిపోయారు కాబట్టి నిజంగానే అక్కడ ఆత్మలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతం అనేది చాలా ప్రమాదకరం, నాతో ఎవరు వస్తారు అని చెప్పి వాళ్ళందరూ చర్చించుకున్న తర్వాత దాదాపు అతనితో పాటు 3 పారానార్మలిస్టులు మాత్రమే దానిలోనికి వెళ్ళాలి అనుకుంటున్నారు. అనుకున్నట్టుగానే ఒకరోజు రాత్రి సమయం చూసి దాదాపు 8 గంటల సమయంలో ఆ హాంటెడ్ ఫారెస్ట్లోనికి చేరుకుంటారు. ఆ తర్వాత వీళ్ళ యొక్క ప్రయాణం అనేది కొనసాగుతుంది. ఆ డార్క్ ఫారెస్ట్లోని వెళ్తున్నప్పటికీ అందరికీ భయం వేస్తుంది, ఎందుకంటే మునుపెన్నడూ వీళ్ళు వెళ్ళినవన్నీ కూడా ఇల్లు లాంటి ప్రదేశాలే. కానీ ఇప్పుడు వీళ్ళు వెళుతున్నది 450 మంది చనిపోయిన ప్రదేశానికి, ఒక హాంటెడ్ హాస్పిటల్కి. ఆ అసైలం ఒకప్పుడు పిచ్చి వాళ్ళకి సేవలు అందించింది, కానీ అలా చనిపోయిన తర్వాత అత్యంత భయంకరంగా మారిపోయింది. ఆ ప్రదేశం చూడడానికి మరింత భయంకరంగా అనిపిస్తుంది. మొత్తానికి పారానార్మలిస్ట్ బృందం మాత్రం ఆ హాంటెడ్ అసైలంలోనికి చేరుకోగలిగారు. ఇంకా హాస్పిటల్లోనికి వెళ్ళేసరికి వీళ్ళందరికీ కూడా చాలా భయం వేసింది, ఎందుకంటే దాదాపు కొన్ని ఏళ్ల పాటు దానిని ఓపెన్ చేయలేదు. ఆ కారణం చేత ఆ హాస్పిటల్ దాదాపు చూడడానికి అత్యంత భయంకరంగా అనిపిస్తుంది. ఆ హాస్పిటల్ చుట్టూ కూడా పిచ్చి మొక్కలు అలుముకుని కనిపిస్తుంది. చూడడానికి చుట్టూ దట్టమైనటువంటి అడవి, అంతేకాకుండా కారు చీకటి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అనేవి కేవలం కెమెరాస్ మరియు లైట్స్ మాత్రమే. ఆ లైటింగ్స్లోనే ఆ హాస్పిటల్ యొక్క గేటును ఓపెన్ చేసి ఆ అసైలంలోనికి ఎంటర్ అవుతారు. ఇంకా ఎంటర్ అయిన తర్వాత వెంటనే వాళ్ళకి ఏదో అక్కడ కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి. దానికి భయపడినటువంటి పారానార్మలిస్టులో ఒకరు, ఈ ప్రదేశం చాలా భయంకరంగా ఉంది, ఈ ప్రదేశంలో మనం ఎక్కువసేపు ఉండలేము, వెళ్ళిపోదాము అనుకుంటారు. కానీ మిగిలిన ఇద్దరు బృందం మాత్రం ఒక విషయం చెబుతారు, మనం ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, అసలు ఇక్కడ ఏం జరిగిందో బయటపెట్టడానికి. మనం భయపడితే అసలు ఎలా, మనం పారానార్మలిస్టులం కదా అని అంటారు. ఇంకా ధైర్యం చెప్పుకొని ఒకరితో ఒకరితో చేతిలో చెయ్యి వేసుకుని హాస్పిటల్ మొత్తాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. చిత్రంగా కొన్ని రూమ్స్ లోనికి వెళ్ళేసరికి అక్కడ ఆశ్చర్యకరంగా ఏవేవో పేర్లు రాసి కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఒక గోడపై ఏం రాసి ఉంటుంది అని అంటే, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి. అండ్ సెకండ్ రౌండ్ వచ్చి అదే గోడపైకి వచ్చేసరికి ఇక్కడ మీరు చచ్చిపోతారు అని చెప్పి అదే గోడపై రాసి ఉంటుంది. ఇంకా అది చూసి భయపడినటువంటి పారానార్మలిస్ట్ బృందం మొత్తం కూడా అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ నుండి మనం తప్పించుకోలేమా అని చెప్పి ఆలోచించి ఇస్తూ ఉంటాయని వెనుక వైపుగా ఏదో డోర్ కదిలినటువంటి శబ్దం వినిపించింది. ఇంకీ బృందంలో ఒకరు అసలు వెనక ఏం జరుగుతుందా అని చెప్పి వాళ్ళ యొక్క టార్చ్ను ఆన్ చేసి చూస్తారు. కానీ ఆశ్చర్యకరంగా అక్కడ ఏ ఒకరు కనిపించరు. అసలు ఇక్కడ ఎవరు ఉన్నారు, ఒకవేళ మీం కాకుండా ఎవరైనా వచ్చారా అని చెప్పి చూడడానికి తన చేతిలో ఉన్నటువంటి కెమెరాతో పాటు లైవ్ రికార్డింగ్ చేస్తూ ఒక టార్చ్ని కూడా తీసుకుని వెళ్తాడు. అక్కడ ఎవరో ఒక అమ్మాయి దూరంగా కనిపిస్తుంది. ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఈ పారానార్మలిస్ట్ నువ్వెవరు అని చెప్పి ఆ అమ్మాయిని టచ్ చేయబోతాడు. ఇంతలో ఆ అమ్మాయి తన యొక్క మెడను వెనక్కి తిప్పి అతి భయంకరంగా నవ్వుతూ, ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను కాపాడండి అని చెప్పి అక్కడ నుంచి దూరంగా పరిగెత్తుకుంటూ పారిపోతుంది. అలా పరిగెట్టిన అమ్మాయి అక్కడ నుంచి
ఒక అడవులోనికి పారిపోతూ ఉంటుంది. ఇంకా అది చూసినటువంటి పారానార్మలిస్ట్కి భయం తారస్థాయికి చేరుతుంది. ఇంకా అతను పరిగెడుతూ అక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి, ఇక్కడ నిజంగానే మనకు ప్రమాదం జరగబోతుంది, ఎందుకంటే ఈ హాస్పిటల్లో నిజంగానే ఆత్మలు దెయ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని గమనించి వాళ్ళ బృందంతో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో వాళ్ళ బృందాన్ని ఒక టీమ్మేట్ని పిలుస్తాడు, కానీ అతను పలకకపోవడంతో గట్టిగా పిలుస్తాడు. అయినా సరే ఆ బృందంలో ఉన్న ఇద్దరు కూడా పట్టించుకోరు. వాళ్ళు అలా వాళ్ళ యొక్క పరిశోధన కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ఇంతలో వెనక నుంచి ఏదో ఒక పెద్ద సౌండ్ వస్తుంది. ఏంటా అని చెప్పి ఆ ఇద్దరు టీమ్మేట్స్ కూడా వెనక్కి తిరిగి చూస్తే ఇందాక బయటకు వెళ్ళినటువంటి పారానార్మలిస్ట్లో ఒకరు ఆ గోడ దగ్గర కూర్చొని గోడకు తల బాదుకొని విపరీతంగా తన తల నుండి రక్తం కారుతూ ఉంటుంది. అయినా సరే ఆపకుండా తల కొట్టుకుని అక్కడికక్కడే చనిపోతాడు. ఇంకా ఈ విషయం మొత్తాన్ని చూస్తున్నటువంటి ఆ ఇద్దరు పారానార్మలిస్టులు కూడా నిజంగానే ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి, అవి మమ్మల్ని బతకనియ్యవు అని వాళ్ళ ముఖాలు ఒకరిపోయి ఒకరు చూసుకుంటూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ మనం ఇక్కడ నుంచి ఎలా అయినా సరే తప్పించుకుని బయటపడాలి అని అనుకుంటూ పరిగెత్తడం మొదలు పెడతారు. నిజానికి వీళ్ళు ఎంత పరిగెడుతున్నప్పటికీ చుట్టూ ఉన్నటువంటి డోర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వాటంతటా అవే క్లోజ్ అయిపోతాయి. ఇంకా చుట్టుపక్కల నుంచి వాయిసెస్ స్టార్ట్ అవుతాయి, మమ్మల్ని వదిలేయండి, మేమేం తప్పు చేయలేదు, మేము ఇంటికి వెళ్ళిపోతాం, మాకు పిచ్చి లేదు అని డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అనేవి చుట్టుపక్కల కూడా వస్తాయి. ఇంకా శబ్దాలను ఇద్దరు కూడా భరించుకోలేక గట్టిగా ఏడవడం మొదలు పెడతారు. ఎంత పారానార్మలిస్టులు అయినా సరే ఒక్కసారిగా ఇన్ని దెయ్యాలను చూసేసరికి వాళ్ళ గుండె ధైర్యం మొత్తం అక్కడే చచ్చిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఇక్కడ చనిపోతాం అని ఫిక్స్ అవ్వగానే ఇంతలో వాళ్ళిద్దరు పారానార్మలిస్టులో ఒకరు మాత్రం సడన్గా గోడకు తల మోదుకుంటూ ఉంటాడు. ఇంకా ముందు వ్యక్తి ఎలా చనిపోయాడో అదేవిధంగా ఇతను కూడా గోడకు తలకు కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ వ్యక్తి చనిపోకుండా ఆపడానికి వెళ్ళినటువంటి రెండో రిపోర్టర్ ఉన్నట్టుండి సడన్గా వెనక్కి తిరుగుతాడు. తన మెడ ఉన్నట్టుండి సడన్గా వంకర్లు తిరిగిపోతూ ఉంటుంది. ఇంకా గోడకు తలకేసి కొట్టుకున్న వ్యక్తి తల కూడా ఉన్నట్టుండి వెనక్కి తిరిగిపోతుంది. వెంటనే ఆ వ్యక్తి అత్యంత భయంకరంగా అండ్ చాలా దారుణంగా అక్కడే పడి చనిపోతాడు. ఇంకా మిగిలినటువంటి ఒకే ఒక రిపోర్టర్ తన మెడ వెనక్కి తిరిగిపోవడంతో అక్కడే తన యొక్క మెడ అనేది పూర్తిగా విరిగిపోతుంది. ఇంకా అంతేకాకుండా అక్కడే ఉన్నటువంటి బెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కరెంట్ ఎక్విప్మెంట్ని దానిలో చేయి పెట్టేస్తాడు. ఆ తర్వాత ఆటోమేటిక్గా అక్కడ కొంచెం ఎలక్ట్రికల్ షాక్ జరిగి అక్కడే ఈ వ్యక్తి కూడా అత్యంత దారుణంగా కాలి చనిపోతాడు. ఇంకా ఈ విషయం గడిచి ఇప్పటికే 3 రోజులు అవుతుంది. ఇంక ఈ విషయం జరిగిన తర్వాత వీళ్ళ యొక్క పారానార్మలిస్ట్ బృందం మొత్తం మొన్న వెళ్ళినటువంటి 3 పారానార్మలిస్టులు ఇంకా రాలేదు అని చెప్పి ఇంకా జరిగిన విషయాన్ని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. అప్పటికే పోలీసులు వాళ్ళని మందరిస్తారు, ఎందుకంటే అలాంటి అబాండెడ్ ప్లేస్కి వెళ్ళడం నిషేధం, కానీ ఎందుకు వెళ్ళారు అని చెప్పి ఆ తర్వాత పోలీసులు ఆ ప్లేస్లోనికి వెళ్ళి చూసేసరికి ఈ 3 పారానార్మలిస్టుల యొక్క డెడ్ బాడీస్ అనేవి అత్యంత దారుణంగా అక్కడ రక్తశక్తంతో ఉంటూ దాదాపు కుళ్ళుపోయి వాళ్ళ యొక్క శవాలని ఎవరో పీకేసినట్లుగా కనిపిస్తాయి. ఇంకా ఆ బాడీస్ని అక్కడ నుండి తీసుకువచ్చేసిన కొద్ది రోజుల తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది. ఆ అసైలంలో పనిచేసినటువంటి పని వాళ్ళు అసలు విషయం అప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి బయట ప్రపంచానికి తెలియజేస్తారు. ఇంతకీ ఈ హాస్పిటల్లో ఏం జరిగింది అని అంటే, ఇంతకు ముందు ఈ హాస్పిటల్ మాత్రం స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి వాళ్ళకి సర్వ్ చేసేవారు, సేవ చేసేవారు కూడా. కానీ ఒకసారి ఇక్కడ ఒక డాక్టర్ వచ్చాడు అండ్ అతని వల్లే ఇదంతా కూడా జరిగింది. అతని పేరు సాహా. అతను ఇక్కడ ఏం చేసేవాడు అని అంటే, ఇక్కడ ఉన్న పిచ్చి వాళ్ళపై తనకు ఉన్నటువంటి లోకల్ పొలిటికల్ లీడర్స్తో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఇక్కడ ఉన్న పిచ్చి వాళ్ళను బలవంతంగా చంపేసి అండ్ అతి విచిత్రమైనటువంటి ప్రయోగాలు చేసేవాడు. కొన్ని ప్రయోగాలు అంటే దాదాపు జంతువుల మీద చేయాల్సిన ప్రయోగాలు ఇక్కడ మనుషులపై చేసి వాళ్ళని చంపేస్తూ ఉండేవాడు. చనిపోయిన వాళ్ళ యొక్క బాడీ పార్ట్స్ని తీసి లోకల్ పొలిటికల్ లీడర్ సహాయంతో వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఇదంతా పెద్ద స్కామ్లా నడుపుతూ ఉండేవారు. కానీ ఒకసారి అతను తయారు చేసినటువంటి భయంకరమైనటువంటి వైరస్ ఒక రోగిపై ఎక్కించాడు అండ్ ఆ పేషెంట్ అది తట్టుకోలేక అక్కడే చనిపోయాడు. కానీ అప్పటికే దాదాపు పేషెంట్ నుండి వచ్చినటువంటి ఆ వైరస్ ఇక్కడ ఉన్న 450 మందికి కూడా చుట్టేసి అందరు కూడా ఒకేసారి చచ్చిపోయారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆ పేషెంట్స్ అందరినీ ఈ డాక్టరే అక్కడ అతిథి కిరాతకంగా కిరోసిన్ పోసి తగలపెట్టాడు. కానీ ఆ విషయాన్ని మాత్రం బయటికి రానియకుండా ఇదంతా ఒక డిసీజ్ వల్ల జరిగిందని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ హాస్పిటల్లో ఇలాంటి హాంటెడ్ సిచ్యువేషన్ అండ్ అంతేకాకుండా 450 మంది పిచ్చి వాళ్ళు చనిపోయిన తర్వాత అతి భయంకరమైనటువంటి దెయ్యాలుగా బ్రేతాలుగా మారి ఇప్పటికీ పగ కోసం అదే హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నాయి కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.
ఈ హాస్పిటల్ పేరు గొనిజం హాంటెడ్ అసైలం. దీనిపై మూవీ కూడా వచ్చింది, ద గొనిజం హాంటెడ్ అసైలం అని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని సెట్ చేసి చూడండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం, రియల్ ఇన్సిడెంట్స్ కోసం డెఫినెట్గా మన పిఎస్బడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.